జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీస్తున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న తిరంగా ర్యాలీలో వేలాది మంది పాల్గొంటున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ముస్లింలు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం దాకా ర్యాలీ సాగనుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా ముస్లిం ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తిరంగా ర్యాలీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ సాగే ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఆ రూట్లలో ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు పోలీసులు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీస్తున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న తిరంగా ర్యాలీలో వేలాది మంది పాల్గొంటున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ముస్లింలు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం దాకా ర్యాలీ సాగనుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా ముస్లిం ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తిరంగా ర్యాలీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ సాగే ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఆ రూట్లలో ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు పోలీసులు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీస్తున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న తిరంగా ర్యాలీలో వేలాది మంది పాల్గొంటున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ముస్లింలు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ సాగనుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా ముస్లిం ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తిరంగా ర్యాలీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ సాగే ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఆ రూట్లలో ట్రాఫిక్ ని కూడా మళ్లిస్తున్నారు పోలీసులు.
బహిరంగ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్లలోనే ర్యాలీ తీయాలని చెప్పింది. ఇక మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సంపత్, చెప్పండి, ఈ ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం ర్యాలీని తలపెట్టింది. ఇప్పటికే పోలీసులు దానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వడంతో పాటుగా ఆ రూట్ సంబంధించిన దాంట్లో ఏదైతే మీరాలం ఈద్గా నుంచి శాస్త్రీపురం వరకు మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఆ రూట్లలోకి ఏ వెహికల్స్ ను కూడా అనుమతించకుండా మొత్తం ర్యాలీకి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఒకవైపు ర్యాలీకి సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతించదంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. దానిపైన ఎందుకంటే ఈ మొత్తం దాదాపు ఒకేసారి 2-3 లక్షల మంది రోడ్లపైకి రావడం, అట్లాగే కొంత సెన్సిటివ్ ఇష్యూ ఉన్నంత వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహదూర్పురాకు చెందిన ఒక పిటిషనర్, దీన్ని పురావాసి నందరాజ్ అనేటువంటి వ్యక్తి, ఈ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి హైకోర్టు స్పందించింది. మొత్తం ర్యాలీకి అనుమతి ఇవ్వడం ఒకటి ఒక అంశం అయితే, ర్యాలీకి సంబంధించిన దాంట్లో ర్యాలీ దాంతో అటు మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలి, అట్లాగే నగర వాసులకు ఇబ్బంది జరగకుండా, వాహనదారులకు ఇబ్బంది జరగకుండా ర్యాలీ అయ్యేలా చూడాలి, అట్లాగే ఏదైనా అల్లర్లు జరిగినా లేకపోతే ఎవరైనా ఈ ర్యాలీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఎవరైనా యాక్టివిటీ చేసినా వాళ్ళపైన ఇమీడియట్ గా కేసులు నమోదు చేయాలంటూ డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ర్యాలీ మొత్తం కూడా 4.5 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ ప్రొసెషన్ జరగనుంది. మొత్తం మీరాళం ఈద్గా నుంచి డైరెక్ట్ గా ఇక్కడ మనం శాస్త్రీపురం వరకు ఉన్నటువంటి రూట్ ప్రొసెషన్ లో మొత్తం కూడా ర్యాలీ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయాలి. అంత వీడియోగ్రఫీ ఫుటేజ్ ని దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా జరగకూడని ఘటన జరిగితే దానికి బాధ్యత పోలీస్ శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కోణాల్లో ఏ యాంగిల్స్ మీరు పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్న ప్రికాషన్ యాంగిల్స్ ఏంటనే విషయం పైన కూడా ముందస్తు జాగ్రత్తల విషయం పైన కూడా కోర్టు ప్రశ్నించింది. దానికి మొత్తం రూట్ మ్యాప్ కు సంబంధించిన విషయం పైన పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ ఇచ్చింది, మీడియాకి రిలీజింగ్ ఇచ్చింది, అట్లాగే ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా మొత్తం పర్మిషన్ ఇచ్చామనేది వాళ్ళు చెప్పారు. సో ఫైనల్ గా అది రూట్ సంబంధించింది. దాదాపు ఎప్పుడైతే ప్రేయర్స్ కి, ఎందుకంటే ఎంఐఎం పార్టీ అధికారికంగానే ఒకసారి ఈరోజు ముస్లిం సోదరులు అందరూ మొత్తం 1 గంటకి ప్రేయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రోడ్లపైకి ర్యాలీగా మీరాళం ఈద్గా దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి శాస్త్రీపురం వరకు ర్యాలీగా రావాలనేది పిలుపునిచ్చారు. ఆ సభలో పాల్గొనేందుకు దాదాపు 2-3 లక్షల మంది జనాలు ఈరోజు మొత్తం హైదరాబాద్ బేస్ లో ఉన్నటువంటి 2-3 లక్షల మంది జనాలు రోడ్లపైకి వచ్చారు. సో ఇది కొంత పోలీసులకి కొంత మొత్తం కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పోలీస్ ఫోర్సెస్ కూడా ఎక్కువ డిప్లై చేశారు. కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అట్లాగే మొత్తం లోకల్ సంబంధించిన లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా టీమ్స్ కింద డివైడ్ చేసి మొత్తం ఈ 4.5 కిలోమీటర్ మొత్తం కూడా ప్రొసెషన్ ను మోహరించారు. అట్లాగే ఈ ఆరంగర్ ఎక్స్ రోడ్ దగ్గర వచ్చినటువంటి వెహికల్ సంబంధించి కూడా నిన్ననే మొత్తం హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే ముందస్తుగానే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నుంచి కాటేదారు వైపు నుంచి వచ్చినటువంటి వాహనాలను మొత్తం కూడా ఇటు బహదూర్పుర రూట్ నుంచి వచ్చినటువంటి రూట్ కావచ్చు, జూ పార్క్ వచ్చినటువంటి రూట్లు మొత్తం కూడా, అంటే జూ పార్క్ బహదూర్పురకు మామూలుగా శంషాబాద్ నుంచి కానీ కాటేదార్ నుంచి వాహనాలన్నీ కూడా బహదూర్పుర మీదుగా వెళ్తాయి. కానీ బహదూర్పుర రోడ్ మొత్తం కూడా ఈ ర్యాలీ నేపథ్యంలో మొత్తం రోడ్ను బ్లాక్ చేశారు. వాటన్నిటినీ మెహిదీపట్నం చంద్రాయణగుట్ట వైపుగా మళ్లిస్తున్నారు. ఇది 12 గంటల నుంచి, మధ్యాహ్నం 12 గంటల నుంచే రూట్స్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తారు. అట్లాగే ఈ మొత్తం కూడా మైలారదేవరపల్లి దగ్గర కూడా ఒక టర్న్ ఉంది. సో అక్కడ కూడా ఈ 4.5 కిలోమీటర్ల దాంట్లో మైలారదేవరపల్లి సంబంధించిన దాంట్లో కూడా ఆరంగర్ జంక్షన్ నుంచి కాటేదాన్ నుంచి వచ్చినటువంటి వాహనాలను మొత్తం కూడా డైవర్ట్ చేశారు. వట్టేపల్లి రైల్వే గేట్ దగ్గర నుంచి ఇటు శాస్త్రీపురం వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా చంద్రగుట్ట డ్రాప్ చేశారు. అంటే ఆ రూట్ స్ట్రెచ్ మొత్తం కూడా ర్యాలీకి ప్రొసెషన్ కి అనుమతినిచ్చారు. ఎక్కడ కూడా మెయిన్ రోడ్స్ కి సంబంధించిన దాంట్లో ఇటు ఎయిర్పోర్ట్ నుంచి చంద్రాయణగుట్ట నుంచి కావచ్చు, అట్లాగే మెహిదీపట్నం వచ్చినటువంటి రోడ్లను ఓపెన్ రోడ్స్ కావచ్చు, అటు బహదూర్పుర నుంచి జూ పార్క్ వైపు వెళ్లే రోడ్లు మాత్రం బ్లాక్ చేశారు.
రాజేంద్ర నగర్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో రాజేంద్ర నగర్ లిమిట్స్ ఉన్నటువంటి ఆరం గారిని అట్లాగే ఈ కిషన్ బాగ్ ఏరియా బహదూర్పుర ఏరియా మొత్తం కూడా రోడ్స్ బ్లాక్ చేసి రూట్ క్లియరెన్స్ ఇచ్చారు. మనం లాస్ట్ టైం జరిగినటువంటి ప్రొటెస్ట్ లో కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సెంట్రల్ సిటీలో సెంట్రల్ జోన్ లోటువంటి ట్యాంక్ బండ్ పైకి వచ్చిన సందర్భంలో కూడా మొత్తం దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టింది ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి. ఒక్కసారిగా రోడ్లపైకి మొత్తం జనాలు రావడం, మొత్తం ఎంఐఎం పిలుపు మేరకి లక్షలాది మంది జనాలు రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఈరోజు ఇంకొకటి ఏంటంటే శుక్రవారం కూడా కావడంతో కొంత పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మాస్క్ల దగ్గర అట్లాగే బయట ఏరియాలో కూడా ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు కిలోమీటర్కు ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఒకవైపు పోలీసులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఒకవైపు ఉంటే మరోవైపు కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి వీడియోగ్రఫీని తీయాల్సిన అవసరం ఉందనేది కోర్టు అభిప్రాయపడింది కాబట్టి మొత్తం వీడియో ఫుటేజ్ ని కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మొత్తం రూట్ డైవర్షన్ అయితే 4.5 కిలోమీటర్లు రూట్ డైవర్షన్ చేశారు. యాజ్ పర్ పోలీసు చెప్పిన దాని ప్రకారం అయితే సాయంత్రం 4 గంటల వరకు సభకు సంబంధించిన పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 3 గంటలు అవుతుంది, ఇంకా కూడా జనాలు చేరుకుంటున్నారు, సభ కూడా ఇంకా మొదలు కాలేదు కాబట్టి దీనికి టైం కూడా దాటే అవకాశం ఉంది. 5-6 గంటల టైం వరకు ఈ ప్రొసెషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ సభ ముగిసిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని పోలీసులు విధించారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.